మహబూబాబాద్ జిల్లాలోని చిన్నగూడూరు మండల కేంద్రంలో పేద రైతుల కోసం ఉచితంగా 24 గంటల కరెంటు ఇస్తున్న సందర్భంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారి చిత్రపటానికి, అలాగే డోర్నకాల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ డిఎస్ రెడ్డినాయక్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నగూడూరు మండల టీఆర్ఎస్ అధ్యక్షులు శ్రీ పల్లూరి కృష్ణారెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి మురళీధర్ రెడ్డి గారు, కేసముద్రం మార్కెట్ డైరెక్టర్ మన్నె చెన్నయ్య గారు, గ్రామ పార్టీ అధ్యక్షులు దారావత్ సింగ్ గారు, రైతు సామాన్యత కమిటీ సభ్యులు చిన్నగూడూరు మండల టీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు దుండి మురళి గారు, యూత్ ప్రధాన కార్యదర్శి బాదావ సురేష్, మండల అధ్యక్షులు బాదావ శివాజీ, అలాగే పార్టీ సభ్యులు పాల్గొన్నారు. హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు చిన్నగూడూరు మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వల్లూరు కృష్ణారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈ సందర్భంలో ఈరోజు మండల కేంద్రానికి విచ్చేసినటువంటి టీఆర్ఎస్ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, మండల సమన్వయ సమితి కోఆర్డినేటర్లకు, మండల గ్రామాల సమన్వయ సమితి కోఆర్డినేటర్లకు, ఇక్కడ విచ్చేసినటువంటి టీఆర్ఎస్ శ్రేణులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా సంతోషం. మరి ఈరోజు హామీ ఎన్నికల సమయంలో హామీ ఇవ్వకున్నప్పటికీ కూడా 24 గంటల కరెంటు ఉచితంగా ఇస్తూ రైతులందరి శ్రేయస్సు కోరుకునే రైతు పక్షపాతిగా ముఖ్యమంత్రి గారికి, మరి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ మరి సొంత గ్రామమైనటువంటి ఉక్కంపల్లి తండాలో ఉంటూ నిత్యం ప్రజల సమస్యలే పరమావధిగా వచ్చినటువంటి ప్రతి కార్యకర్తకు చక్కగా రిసీవ్ చేసుకొని వారి సమస్యలు విని ఈ యొక్క నియోజకవర్గాన్ని బంగారు నియోజకవర్గంగా చేయాలన్నటువంటి ఉద్దేశంతో, అలాగే మరి తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా నిర్మించే దిశలో మన ప్రియతమ నాయకులు రెడ్డి నాయక్ గారు నిత్యం శ్రమిస్తూ ఈరోజు ఈ 24 గంటల కరెంట్ ఇచ్చినందుకు చిన్నగూడూరు మండల రైతు సోదరులందరూ కూడా సంతోషం వెలిపిస్తూ మరి వారి ఇద్దరికి కూడా ముఖ్యమంత్రి గారికి మరియు మన ప్రియతమ శాసనసభ్యు రెడ్డి నాయక్ గారికి ఈరోజు మండల కేంద్రంలో మేము పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ విషయాన్ని తెలియజేయడం కానీ మేము సంతోషిస్తున్నాం. మరి ఇక్కడికి వచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు మరియు నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.